గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవే నమ శ్రీ శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులకు శుభాశీషులు తిరుపావై పాసురము తొమ్మిది తోమణి మాడత్తు చిత్తుం వెళ్ళక్కెరియ தூபம் கமளித்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகந்தான் உம்மையோ அன்றுச்சிவிடு ஆனந்தலோ ஏமம் பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன்னன் என்றென்று நாமும் பலவும் நவின் ரேலோரெம்பாவாய் இப்படி மனு பாசுரமு தொகம் தோ நேர்ச்சு கொந்தம் தோமணி மாடெத்து சுத்தும் விளக்கு எரி தோமணி மாடெத்து சுத்து விளக்கு எரி தூபம் கமளி துயில் அணை மேல் கண்வலரும் தோபம் கமல் தொயில் அணை மேல் கண்வலரும் மாமா மக்களே மணிக்கதவம் தாள் திறவாய் மாமான் மகளே மணிக்கதவம் தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ மாமீர் அவளை எழுப்பீரோ உன் மகன்தான் உண்மையோ அன்றி செவிடோ ஆனந்தலோ உன் மகன்தான் உண்மையோ அன்றி செவிடோ ஆனந்தலோ உன் மகள்தான் உம்மையோ அன்றிச் செவிடு ஆனந்தலோ ஏமம் பெருந்தியில் மந்திரப்பட்டாளோ ஏமம் பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனன் என்றென்று மாமாயன் மாதவன் வைகுந்தனன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏல் ஓர் எம்பாவாய் நாமம் பலவும் நவின்று ஏல் ஓர் எம்பாவாய் திருப்பாவை பாசுரமு துமிதி தூமணி மாடுத்து சுத்தும் விளக்கரியா தூபம் கமளித்து இளனை மேல் கண்வலரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகந்தான் உண்மையோ அன்றிச்சி விடு ஆனந்தலோ ఏమం పెరుందీల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందన్నన్ ఎన్ నామం పలవం నవీన్ రేలో రెంబావాయి ఇప్పుడు మనము పాసురం తొమ్మిది యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మామగారి కూతురు ఓ మరదలా తెల్లవారిపోయినా నీవు ఇంకా నిద్ర లేవకుంటివి నీవు మణిమాణిక్యములతో నిర్మించ చాలా అందమైన పెద్ద మేడయందు చుట్టూ ప్రకాశించు దీపములు వెలుగుచుండగా మంచి సువాసనల అగరధూపములు పరిమళించుచుండగా సుతిమెత్తటి పానుపుపై మంచి నిద్రావస్థలో ఉన్నావా లేచిరావమ్మా మణి మాణిక్యపూరితమైన ఇంటి తలుపులు తీయము నీవు ఈ బాహ్య ప్రపంచమున సుఖ సంపదలు అన్నింటినీ అనుభవిస్తున్నావు కానీ ఈ భోగ భాగ్యములే ఎప్పటికీ మన జీవిత పరమావధి కాదు దీనితో పాటు ఈ జన్మకు కారణమైన శాశ్వత సుఖమును తెలుసుకో ఈ బాహ్య సుఖము అను మాయానిద్ర నుండి లేచి శాశ్వత సుఖములను వసగు భగవంతుడిని కీర్తించుటకు లేచిరా మేము చెబుతున్న ఈ భగవంతుడి విషయములు భగవన్ నామ సంకీర్తనములు నీకు వినబడులేదా ఓ అత్తగారు మీ కూతురిని నిద్రలేపండి ఏమిటి సమాధానము చెప్పకున్నది నీ కూతురు మోగదా లేక మా మాటలు వినబడే చెమిటిదా లేక అలసిపోయి ఉన్నదా లేక మీరు బయటకు పంపకుండా కట్టుదిట్టములు చేసి కాపలా కాస్తున్నారా లేక బతకమా చాలాసేపు నిద్రపోవడానికి ఏమైనా మందు ఇచ్చారా లేక మంత్రం వేశారా ఏమైనా మంత్రం వేసినచో ఆ భగవంతుడు నామములను కీర్తిస్తే ఆ మంత్రశక్తి నశిస్తుంది ఆశ్చర్యకరమైన గుణములు కలిగిన శ్రీయపతి ఆ వైకుంఠనాథుడు నామములను మేము చక్కగా కీర్తించాము మా బద్ధకం అంతా పోయినది ఎకనైనా ఆమెను నిద్రలేపి మాతో పాటు మా వ్రతమునకు పంపుము అని ఆండాళ్ళ తల్లి సమాజములోని సంబంధ బాంధవ్యాల అమరికలో ఉన్న ఐక్యత వలన కలిగిన సిరి సంపదలను చూపుతూ మనలోని బద్ధకము అను నాలుగవ గోపికను మేలుకొలిపెను ఇది ఇందులోని అభిప్రాయముగా మన శ్రీ ఆండాళ్ళ తల్లి తెలియజేస్తున్నది